సార్, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన కానిస్టేబుల్ వచ్చాడు సార్. నమస్తే సార్. నువ్వు కానిస్టేబుల్వా? అవు సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన. రూబాబ్ జేషుడు, బైరిల్ ఇచ్చుడు, హఫ్తా వసూలు చేసుడు, ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్. అయితే ఏం లేదు సార్, ఇదంతా యూనిఫామ్ లేకుండా వేస్తుంటే లోపడేస్తుర్రు. అందుకే మన లంచం ఇచ్చి మరి ఈ ఉద్యోగం సంపాదించిన. ఏందివా, మన ఫోర్ గ్రౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ చూసి పరిచయం అయ్యిందిలే. ఇది నీ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు, ఈ స్టేషన్ ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి అంటే రావడం వల్ల. ఏంటి, నేను గుర్తున్నానా? అవే మాటలు. ఏదో కేసు గొడవల్లో పడి. ఆ కేసు సరే, నా కేసు ఏంటి? అమ్మాయి ఎక్కడ? మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పుంచా, మీరు రాలేదు, నిన్న వస్తారని. అమ్మాయిని తీసుకుని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుతామని. ఇప్పుడు నేను వచ్చాను కదా, మీ అమ్మాయిని పంపించు, నేను రెడీ. అయ్యని నీకు అవసరమా? ఇదేందానా, మన సీఎస్ సాబ్ గురించి చాలా మంచిగా ఈయన గిట్ల అమ్మాయిలను సప్లై చేస్తాడా? అమ్మాయి అంటే ఎవరో కాదు, ఆయన కూతురు. ఆయన బిడ్డని ఏదో తన పండబెట్టుడా? రే, ఏదో కాదు, మళ్ళా మన స్టేషన్ ఎస్ఐ. ఏంది ఎస్ఐ తన సీఏ బిడ్డని వండబెట్టుడా? తూ దొబ్బుతున్నావు కదా నీ అబ్బా. ఇప్పుడు మన సీఏ గారు ఎస్ఐ గారికి పిల్లనిచ్చిన మామ. దీన్ని బట్టి నీకు అర్థమై నీతి ఏంట్రా? బూతు అనేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. నేను లొకేషన్ లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందంటే? ఒక యాక్సిడెంట్ కేసు సార్. అలా కాల్ చెప్పని కూర్చునే బదులో కాల్ చేయొచ్చు కదా. మన సీఏ గారు చూస్తున్నారు కదా అని. ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు. ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి, వాడు ఎవరికి ఫోన్ చేశాడు, వారికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి, ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.